లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం పేటిఎంలో మన క్రెడిట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలి అనేది ఒకసారి కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్ ఒకసారి గమనిద్దాం. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటంటే మనము మెయింటైన్ చేస్తున్నటువంటి అకౌంట్స్ కానీ, మనము మెయింటైన్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్ కానీ, మనకేదైనా లోన్స్ ఉన్నట్లయితే ఆ లోన్స్ ఎలా కడుతున్నామో, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా కడుతున్నామో అనే దాన్ని బట్టి ఈ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి మనకి కొంత స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్రెడిట్ స్కోర్ అంటారు. అంటే మన అకౌంట్స్ ని మనం ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నామో అనే దాని మీద ఎవరైనా మనకు లోన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఒక క్రెడిట్ కార్డు మనకి ఇవ్వాలన్నా కూడా ఈ క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉందో ఆ స్కోర్ ని బేస్ చేసుకుని వీళ్ళు బాగా కడతారా లేదా జెన్యున్ అయినా కాదా అనే చూసుకుని ఈ క్రెడిట్ స్కోర్ అనే బేస్ ఆధారంగా మనకి క్రెడిట్ కార్డ్స్ కానీ అకౌంట్స్ కానీ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ స్కోర్ ని తెలుసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉండేది అంతకు ముందు. ఇప్పుడు పేటిఎం కానీ ఇతర కొన్ని వెబ్సైట్స్ లో కూడా ఈ క్రెడిట్ స్కోర్ ని అందుబాటులోకి రావడం జరిగింది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం అందరూ యూజ్ చేస్తున్నటువంటి ఈ పేటిఎం యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో కూడా పేటిఎం లో కూడా క్రెడిట్ స్కోర్ ఎలా కనుక్కోవాలి అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. దానికోసం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తూనే ఉండండి టెక్నో సైన్స్ క్లబ్. నా పేరు నాగమల్లేశ్వరరావు, మీరు చూస్తున్నారు టెక్నో సైన్స్ క్లబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. పేటిఎం ద్వారా క్రెడిట్ స్కోర్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పేటిఎం అకౌంట్ ని, పేటిఎం యాప్ ని ఓపెన్ చేయండి. ఈ యాప్ కూడా కొత్త వెర్షన్ మనకు రావడం జరిగింది. గూగుల్ ప్లేస్టోర్ లో అప్డేట్ చేసుకోండి కొత్త వెర్షన్. అప్డేట్ చేసుకున్న తర్వాత ఈ కొత్త వెర్షన్ ని ఇక్కడ చూడండి. ఇక్కడ గూగుల్ పేటిఎం, పేటిఎం ఓపెన్ చేసినట్లయితే కొత్త వెర్షన్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఐకాన్స్ అన్ని కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ టాప్ లో మనకి 3 బటన్స్ ఉంటాయి. ఆ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ అవడం జరుగుతుంది. మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వస్తాయి. కింద 1, 2, 3, 4, 5th ఆప్షన్ ఒకసారి గమనించినట్లయితే మై క్రెడిట్ స్కోర్ అనుంది. ఈ క్రెడిట్ స్కోర్ కొత్తగా, ఈ ఆప్షన్ అనేది కొత్తగా వచ్చింది, కొత్తగా అప్డేట్ చేసుకున్నటువంటి పేటిఎం వర్షన్ లో వచ్చింది. మై క్రెడిట్ స్కోర్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ పేటిఎం దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటాయి. ఏదైనా రాంగ్ ఉన్నట్లయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీరు ఫిల్ చేయండి. అలా ఫిల్ చేసిన తర్వాత నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిల్ చేసి మళ్ళా కలుస్తాను మిమ్మల్ని. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిల్ చేయండి. దాని తర్వాత మీ ఫోన్ నంబరు, మీ ఈమెయిల్ ఐడి పేటిఎం అకౌంట్తో లాగిన్ ఉన్నట్లయితే ఆల్రెడీ వచ్చేస్తుంది. తర్వాత లాస్ట్లో ఐ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఆథరైజ్డ్ పేటిఎం టు ఆథరైజేషన్ క్లిక్ చేసినట్లయితే, క్లిక్ చేసి కింద ప్రొసీడ్ అనేటటువంటి బటన్ ఉంటుంది. ఈ ప్రొసీడ్ బటన్ని క్లిక్ చేయాలి. మీ క్రెడిట్ స్కోర్ కి సంబంధించినటువంటిది మీ క్రెడిట్ స్కోర్ ని మీ ఈమెయిల్ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది. మీ క్రెడిట్ స్కోర్ ని మీ ఈమెయిల్ అడ్రస్ కి పంపించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కూడా ఆల్రెడీ 864 యువర్ క్రెడిట్ స్కోర్ ఇస్ ఎక్సలెంట్, 864 అని రావడం జరిగింది 1000 కి. కింద మీకు డీటెయిల్స్ కావాలంటే కూడా వస్తుంది. వ్యూ డీటెయిల్ రిపోర్ట్ కొట్టినట్టయితే ఈ 864 అనేది పూర్తి డీటెయిల్ రిపోర్ట్ అని రావడం జరుగుతుంది. మీది మీ యొక్క ఉన్నటువంటి ఏరియా కానీ, మీ డిస్టిక్ కానీ, మీ స్టేట్ కానీ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఏమేంటి, ఎలా క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ రిపోర్ట్ ఎలా ఉంది, అదేవిధంగా పేటిఎం హిస్టరీ ఎలా ఉంది, అదేవిధంగా అకౌంట్స్ ఏవైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ యొక్క లోన్ అకౌంట్స్ కానీ, ఎస్బీ అకౌంట్స్ కానీ ఇవన్నీ యొక్క ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు సెపరేట్ గా వాటి యొక్క వివరాలని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ విధంగా మనకి క్రెడిట్ స్కోర్ అనేది చక్కగా రావడం జరుగుతుంది. ఈజీగా ఒకప్పుడు క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాలంటే చాలా వెబ్సైట్స్ లోకి వెళ్లి
చాలా ఫామ్స్ నింపి చేయాల్సి వస్తుంది. మన కొన్ని అకౌంట్స్ పేటిఎంకి లింక్ అయి ఉంటాయి కాబట్టి ఆ అకౌంట్స్ బేస్ చేసుకుని మన ఫోన్ నంబరు మన ఈమెయిల్ అడ్రస్ బేస్ చేసుకుని ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పేటిఎం యొక్క క్రెడిట్ స్కోర్. పేటిఎంలో మీరు లాగిన్ అయినప్పుడు అకౌంట్ యాడ్ చేసేటప్పుడు మీరు పాన్ కార్డ్ నంబర్ కూడా ఇచ్చి ఉంటారు, దాని సహాయంతో కూడా ఈ క్రెడిట్ స్కోర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.